ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 2023-24 విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో 600 మార్కులకు 594 మార్కులతో జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు మరియు ఎర్రగొండపాలెం టౌన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన నక్కా రోహిణికి 38,000 రూపాయలు, 590 మార్కులు సాధించిన పాలకూరు లక్ష్మీదేవికి 24,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రెయిన్బో హైస్కూల్ యాజమాన్యం అందించింది. బుధవారం రెయిన్బో హైస్కూల్ నందు 10వ తరగతి ఫలితాలలో అత్యున్నత మార్కులు సాధించిన తమ పాఠశాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి విద్యార్థుల తల్లిదండ్రులను యాజమాన్యం సన్మానించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెయిన్బో హైస్కూల్లో చదివే ప్రతి మెరిట్ విద్యార్థికి ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయని రెయిన్బో హైస్కూల్ చైర్మన్ ఎర్రగొండపాలెం ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్ అన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకం ఇవ్వడం ద్వారా వారు ఇంకా బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరేందుకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో రెయిన్బో హైస్కూల్ కరెస్పాండెంట్ కిషోర్ గౌడ్, ప్రిన్సిపల్ నిఖిలా కిరణ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.